నెల్లూరు నగరాన్ని నియోజకవర్గం సంబంధించి 48వ డివిజన్ ని పర్యటన చేస్తుంటే 45వ డివిజన్ సంబంధించి అక్కడున్న పోని పోని దేవుడికి అక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా ఒక కమ్యూనిటీ హాల్ ముఖ్యంగా అక్కడంత మధ్యతరగతి పేద కుటుంబాలు అక్కడున్న మాకున్న స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టేస్తే బాగుంటుంది అందరూ కూడా పోరాటం జరిగింది దానికి సంబంధించి ఇంకా 10-15 రోజుల లోపలే అక్కడ కమ్యూనిటీ హాల్కి సంబంధించి టెండర్లు ఫ్లోట్ చేసి వచ్చే నెలే ఆ కార్యక్రమాన్ని కూడా ఆ 45 డివిజన్కి సంబంధించి ఆ కమ్యూనిటీ హాల్ని కూడా కట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా శానిటేషన్కి సంబంధించి ఇంకా కూడా ఏ విధంగా మెరుగుపరచాలా డోర్ టు డోర్ కలెక్షన్లు ఎక్కడెక్కడ జరగట్లేదు అన్నీ కూడా వాలంటీర్స్ని కానీ అందరినీ కూడా మనం ఈరోజు ప్రజల దగ్గర నుంచి ఏదైతే యూజర్ ఛార్జెస్ కింద వాళ్ళ బాధ్యతగా ఒక రూపాయి స్లమ్ బీపీఎల్ కార్డ్స్కి వసూలు చేస్తున్నాము కలెక్ట్ చేయని రోజు మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే హక్కు మనకి లేదు కాబట్టి మనం కలెక్ట్ చేసిన రోజునే తీసుకోవాలి వాళ్ళు 10 రోజులు అయితే ఆ 10 రోజుల కింద ఆ విధంగా ఎందుకంటే నెల్లూరు నగర కార్పొరేషను ఈ రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లకు వెళ్ళి అతి తక్కువ వసూలు చేస్తున్నాం మనం ఎందుకంటే పేదలకి దగ్గరగా తక్కువకి ఉండాల రోజుకు రూపాయి అనేది ఉండాలనేది దాంట్లో కూడా కలెక్ట్ చేస్తేనే తీసుకోమని చెప్పాం దానికి సంబంధించి అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంకా కూడా రానున్న రోజులు ఇంకో 70-80 వెహికల్స్ రావాల్సి ఉన్నాయి అవి కూడా వచ్చిన తర్వాత పూర్తి ఇక కూడా నెల్లూరు నగరంలో 100% కూడా కంప్లీట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తూ ప్రతిరోజు చేసే కార్యక్రమం కూడా తీసుకొస్తూ ఉన్నాం ప్రజలను కూడా ఒకటే కోరుతూ ఉన్నాం ఆ రూపాయి అనేది ఒక బాధ్యతగా మీకు కూడా ఉండాలి అనేది తప్ప దాన్ని ఏదో పెద్ద ఎత్తున వాస్తవానికి ఇది ప్రపోజ్ చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తము నీతి ఆయోగ్ మీటింగ్ సంబంధించి చెత్తకి పన్ను వసూలు చేయండి అని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి ఈరోజు మనకి ఇంత కేంద్ర 15 ఫైనాన్స్ కానీ ఇట్లా నిధులు రావాలంటే కేంద్రం కూడా ఎంతో కొంత వసూలు చేయండి దాంట్లో అతి తక్కువ నెల్లూరు నగరంలో పెట్టాం రూపాయి ఇంకా కూడా తగ్గించే కార్యక్రమం కూడా ఏదైతే 90 రూపీస్ ఉందో దాన్ని కూడా రానున్న రోజుల్లో ఒక ఆర్గనైజ్గా చేసి ఇంకా కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేస్తాం దాన్ని కూడా చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రతిపక్షాలు కేవలం ఒక అబద్ధపు ప్రచారాలతో ప్రజల్లో కనీసం మద్దతు కొలిపి ఒక తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలతో తప్పుడు బ్రతుకులతో ఈరోజు బ్రతుకుతున్న పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి ఇంకో తోక పార్టీ ఈరోజు కనీసం ప్రజల్లో సరిగ్గా తిరగలేక మేమేదో పోతుంటే ప్రజలను నేను కూడా తెలుగుదేశం పార్టీ వల్లనే రోజుకి నేను తిరిగే దగ్గర ఒక 10 మంది చేత అమ్మలకల్ని తిరిగెళ్తాను నాకు కూడా ఉన్నారు వైసీపీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరి చేత ప్రతి ఒక్కరి చేత కొట్టించి తిట్టించి దాన్ని కూడా సామాన్య ప్రజలు తెలుగుదేశం పార్టీని అమ్మలక్కలు తిడుతున్నారు చంద్రబాబు నాయుడిని అమ్మలక్కలు తిడుతున్నారు చెప్పులతో కొడతా ఉన్నారు అనుకో నేను కూడా రాయించగలుగుతున్నాను అదేం పెద్ద విద్యం కాదు అంటే చౌకబార్ రాజకీయాలు మానండి మీ ఒక కార్యకర్తతోనో ఎవరో ఒకరు చేతనో మమ్మల్ని తిట్టించి దాన్ని మమ్మల్ని ఏదో పెద్ద మమ్మల్ని మహిళలు మమ్మల్ని తిట్టేస్తున్నారని ఇట్లాంటి గాని చేస్తే రోజుకు 10 మంది దగ్గర మీరు తిరిగే దగ్గర నేను కూడా మాట్లాడించగలుగుతా తరుముకోకూడదు తరుముకొనిచ్చగలుగుతా ఇట్లాంటి మానండి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ బీసీ నాటకాలు చిల్లర చేష్టాలు ఆపి ప్రజల్లో మీరు ఏది చెప్పుకోవాలని చెప్పుకోండి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దీవిస్తారో 2024లో తేలుతారు అంతే తప్ప అది వదిలేసి ఎవరో ఒకరి చేత వాళ్ళ మీ కార్యకర్త చేత మాట్లాడించి దాన్ని ఒక మహిళ మమ్మల్ని తిట్టారని చెప్పి ఫేస్బుక్లో పెట్టి యదవ ప్రచారాలు కొన్ని ఛానళ్ళకి అయితే మమ్మల్ని పెట్టకపోతే పేరు మా ఫోటోలు పెట్టకపోతే నాది కానీ నానన్నది కానీ ఇట్లాంటివి పెట్టకపోతే పాపం వ్యూస్ వచ్చేటట్లేవు కాబట్టి మమ్మల్ని వాడుకోవాలా దీనికి రానైనా ఫేర్ అండ్ క్లీన్ పాలిటిక్స్కి వెళ్దాం రా మేము విమర్శనం చేస్తాం మీరు విమర్శ చేసుకోండి ఇబ్బంది ఏం లే కానీ ఇట్లాంటి యదవ చిల్లర రాజకీయాలు మానండి లేదంటే నేను ఇంతకన్నా ఎక్కువ చేయించగలుగుతాం మేము కూడా రోజు ఇదే పనిగా మేము కూడా పెట్టుకోగలుగుతాం మీరంటే ఎప్పుడు అమావాస్య రోజు తిరుగుతారు తర్వాత మేకప్ వేసుకుని ఇంట్లో కూర్చుంటారు మీరు కూడా మాట్లాడితే అట జంగా మేకప్ లేకుండా రంగులు వేసుకోకుండా 10 రోజులు తిరగండి
ప్రజలు నాశవరంగా భయభ్రాంతులు గురవుతారు మన మన క్యారెక్టర్లను చూసి కాబట్టి ఇట్లాంటి మానమని తెలియజేస్తా ఉన్నాం.